తమ కుటుంబంపై పెట్టిన కేసులు రాజకీయ కక్షతో పెట్టినవే తప్ప మరొకటి కాదన్నారు జేసీ దివాకర్ రెడ్డి తనయుడు పవర్. ఈ కేసులకు దివాకర్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని గతంలో జటాధర అనే కంపెనీపై పెట్టిన కేసులన్నీ ఇప్పుడు తమపై పెట్టి వేధిస్తున్నారని పవన్ చెప్పారు. అశోక్ లేలాండ్ నుంచి నేరుగా ఎలాంటి కొనుగోళ్లు జరపలేదని డీలర్ ద్వారా మాత్రమే లారీలు కొనుగోలు చేసినట్టు పవన్ తెలిపారు. కక్ష సాధింపు తప్ప మరొకటి కాదు. దీనికి ఏం జరిగింది అనేది ఒక 2 నిమిషాల్లో మీకు చిన్నగా బ్రీఫ్ గా చెప్తాను. మొట్టమొదట ఇది జటాధర అనే కంపెనీ మీద పెట్టిన కేసులు. దాంట్లో ప్రభాకర్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన డైరెక్టర్ కాదు, పార్ట్నర్ కాదు, ఓనర్ కాదు, ఎటువంటి సంబంధం లేదు. అయినా కూడా 24 కేసుల్లో మేము యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాం. ఆయన ఓనర్ కానప్పుడు ఎట్లా మీరు ఆయన మీద కేసులు పెడతారు? రెండోది ఇంకో కేసు ఏమని పెట్టారు, దొంగ సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేశాము అని. ఇది ట్రాన్స్ఫర్ చేయాల్సినప్పుడు దొంగ సర్టిఫికెట్లు చేశామని. మొట్టమొదటి ఈ కేసు ఏమిటంటే వెహికల్స్ లారీలు ఏవైతే ఉన్నాయో దొంగ సర్టిఫికెట్లు పెట్టి ఏదో రిజిస్ట్రేషన్ చేసుకున్నాము అని. మీరు ఒకటి గమనించాలి, దివాకర్ గారు ఇప్పుడే చెప్పారు మేము ఆ లారీలు ఏవైతే ఉన్నాయో 26 లారీలు వైట్ చెక్ ద్వారా వేలంపాటలో పాడి కొన్నేటివి. మేము కొన్నామంటే ఒక ముత్తు అనే ఒక డీలరు అశోక్ లీలాండ్కి, వాళ్ళు డీలర్ లేకపోతే అమ్మరు, మీరో నేనో పోయి నాకు లారీ ఇయ్యారు.